ప్రైజ్ దలాడ్ ఈరోజు దేవుని వాగ్దానము ఆ దినమందు నేను ఇజ్రాయేలీల కొమ్ము చిగురింపజేసి వారిలో మాటలాడుటకు నీకు ధైర్యము కలుగజేసేదను అప్పుడు నేను యహోవానయ్యున్నానని వారు తెలుసుకొందరు ఎహెచ్కేల్ గ్రంథము ఇరవై తొమ్మిదవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనము సహోదరి సహోదరులారా దేవుడు ఎహెచ్కేలుతో ఈ మాట సెలవిస్తున్నాడు ఆయన తన ప్రజలను హెచ్చిస్తానని వారి శత్రువుల చేతిలో నుండి వారిని విడిపించి వారి కొమ్ము చిగిరింపజేసి వారిలో మాట్లాడుటకు ఎహెచ్కేలకు ధైర్యము కలుగజేసేదనని అప్పుడు ఆయన దేవుడై ఉన్నాడని తన ప్రజలు తెలుసుకుంటారని తెలియజేస్తున్నాడు ప్రియులారా మనలను హెచ్చించువాడు మన శత్రువుల చేతిలో నుండి మనలను విడిపించి మనకు మాట్లాడుటకు ధైర్యము కలుగజేసి తన మహిమ నిమిత్తము మనలను వాడుకొనివాడు ఆయనే అని మనము గ్రహించి విశ్వాసముతో ధైర్యముతో ముందుకు సాగుతూ ఆయన చిత్తానికి సంపూర్ణముగా మనలను మనము అప్పగించుకొనవలసిన వారమై ఉన్నాము భక్తుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా సియోనును ఏర్పరచుకొని ఉన్నాడు తనకు నివాస స్థలముగా దానిని కోరుకొని ఉన్నాడు ఇది నేను కోరిన స్థానము ఇది నిత్యము నాకు విశ్రమ స్థానముగా నుండును ఇక్కడనే నేను నివసించేదను దాని ఆహారమును నేను నిండారులుగా దీవించేదను దానిలోని బీదలను ఆహారముతో తృప్తిపరచేదను దాని యాజకులకు రక్షణను వస్త్రముగా ధరింపజేసేదను దానిలోని భక్తులు బిగ్గరగా ఆనందగానము చేసేదరు అక్కడ దావీదునకు కొమ్ము మొలవ చేసేదను నా అభిషక్తుని కొరకు నేనచ్చట ఒక దీపము సిద్ధపరిచి ఉన్నాను అతని శత్రువులకు అవమానమును వస్త్రముగా ధరింపజేసేదను అతని కిరీటము అతని మీదనే ఉండి తేజరిల్లును అని ప్రేలారా రాబో దినములలో యాకోబు వేరుపారును ఇస్రాయేలు చిగిర్చి పూయును వారు భూలోకమును ఫలభరితముగా చేయుదురు అతన్ని కొట్టిన వారిని ఆయన కొట్టినట్లు ఆయన అతన్ని కొట్టెనా అతని వలన చంపబడిన వారు చంపబడినట్లు అతడు చంపబడిన నీవు దాన్ని వెళ్ళగొట్టినప్పుడు మితముగా దానికి శిక్ష విధించితివి తూర్పుగాలని తెప్పించి కఠినమైన తుఫాను చేత దాన్ని తొలగించితివి కావున యాకోబు దోషమునకు ఈలాగున ప్రాయశ్చిత్తము చేయబడును ఇదంతయు అతని పాప పరిహారమునకు కలుగు ఫలము కీర్తనకారుడు ఈ విధంగా అంటున్నాడు యహోవా నీవే నిత్యము మహోన్నతుడవుగా నుందువు నీ శత్రువులు యహోవా నీ శత్రువులు నశించెదరు చెడు పనులు వారందరూ చెదిరిపోవుదురు గురుపోతు కొమ్ము వలె నీవు నా కొమ్ము పైకెత్తితివి క్రొత్త తైలముతో నేను అంటబడితిని నా కొరకు పొంచిన వారి గతి నా కన్నులు ఆశతీరా చూచెను నాకు విరోధముగా లేచిన దుష్టులకు సంభవించినది నా చెవులకు వినబడెను నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె వేయుదురు లెబానోను మీది దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు యహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు నాకు ఆశ్రయదుర్గమైన యహోవా యదార్థవంతుడనియో ఆయన ఎందు ఏ చెడుతనమునూ లేదనియో ప్రసిద్ధి చేయుటకై వారు ముసలి తన మందు ఇంకా చిగురు పెట్టుచుందురు సారము కలిగి పచ్చగా నుందురు అని సహోదరి సహోదరులారా యథార్థవంతులకు చీకటిలో వెలుగు పుట్టును వారు కటాక్షమును నీతియు గలవారు దయాళులను అప్పిచ్చువారును భాగ్యవంతులు న్యాయ విమర్శలో వారి వ్యాజ్యము గెలుచును అట్టివారు ఎప్పుడునూ కదిలింపబడరు నీతిమంతులు నిత్యము జ్ఞాపకములో నుందురు వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు వాని మనస్సు స్థిరముగా నుండును తన శత్రువుల విషయమైన తన కోరిక నెరవేరు వరకు వాడు భయపడడు వాడు దాతృత్వము కలిగి బీదలకిచ్చును వాని నీతి నిత్యము నిలుచును వాని కొమ్ము ఘనత నుండి హెచ్చింపబడును అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడా ప్రేమ గల తండ్రి హెచ్చించి హెచ్చించువాడవు మా శత్రువుల చేతుల నుండి మమ్ములను విడిపించి వారిలో మాటలాడుటకు మాకు ధైర్యము కలుగజేయువాడవు నీవే గను సముద్రముఖ్యము నిన్ను ఆశ్రయించి నీ అందు భయభక్తులు కలిగి నీలో స్థిరముగా ఉండుటకు సహాయము దయచేయమని మేము ఖర్జూర వృక్షము వలె మువ్వు వేయిచు నీ మందిరములో నాటబడిన వారమై నీ ఆవరణములలో వర్ధిల్లుటకు కృపచూపమని ఏసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్